గంగి గోవల్ పైన పులులు పడిన మాదిరిగా ఈ రోజేమో విరిచిపడతా ఉన్నారు. గతంలో పోలీసులు ఏమో ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్సెస్ తోటేమో కేసెస్ పెట్టేవారు అన్నమాట. కానీ ఈరోజు అలా కాదు. ఎవరైతే హత్యలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని అప్రూవర్ గా మార్చడమో వాళ్ళతోటేమో తప్పుడు పేర్లు ఎవరిని ఎవరైతే కావాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారో వాళ్ళ పేర్లు చిత్రీకరించి ఎవరైతే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశంలో ఒక కంట్లో నిలిచి మాదిరిగా తయారయ్యారు వాళ్ళు ఏ రకంగా మనం తప్పించాలి అని చెప్పేసి భావించేటప్పుడేమో వాళ్ళ మీద కేసెస్ పనాయించడం హెవీ హ్యాండెడ్నెస్ పోలీసులకి ఇస్తా ఉంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా అనేది ఈరోజు అర్థం కాలేని పరిస్థితి అన్నమాట. మన అచ్చెన్నాయుడు గారిది కూడా చూసాం, ఆఖరికి కోర్టు బెయిల్ తీర్పు రిజర్వ్ చేసి పెట్టేటప్పుడు కూడా అతన్ని ఏమో ఇమీడియట్ గా ఒకటా ఒకటిన సాయంత్రం 4:30 ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించడం నిన్న మనం చూసాం అన్నమాట. అంటే వీళ్ళు ఒకటే మెయిన్ మైండ్ సెట్ చేసుకున్నారు, అరెస్ట్ చేయాలి జైలుకి పంపించాలి. పాపులారిటీ వాళ్ళ గుడ్ విల్ ని తెలుగుదేశం నాయకులందరినీ కూడా గుడ్ విల్ మీద దెబ్బ కొట్టాలని చెప్పి క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పి నేను ఈరోజు ఏమో తెలియజేస్తా ఉన్నమాట. ఇది నిరంకుశత్వానికి నిదర్శనం అని చెప్పేసి పోలీసులు కర్కశత్వానికి కూడా ఇది నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అనమాట. ప్రతి ఒక్క బీసీ లీడర్ని అడ్డు తొలగించుకోవాలి. ఇప్పటికే 60 మంది పైన ఏమో మా తెలుగుదేశం లీడర్స్ పైన ఎమ్మెల్యేల పైన మాజీ ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన కేసులు ఏమో బనాయించడం జరిగిందన్నమాట. వాయిస్ టు ద వాయిస్లెస్, ప్రజానికానికి మేము ఒక వాయిస్ గానే ఇస్తాం ప్రతిపక్షం అంటే ఆ వాయిసే లేకుండా నొక్కేయాలని చెప్పేసి ఎవరైతే వచ్చి వాయిస్ ఇస్తున్నారో ఆ పేద ప్రజల కోసం వాయిస్ చెప్తా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా అడ్డు తొలగించుకునేందుకేమో ఈరోజేమో ఈ వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టిన మాదిరిగా పనిచేస్తూ ఉందన్నమాట. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఏమో భూతద్వంతో చూసి ఏమాత్రం కూడా ఎవిడెన్సెస్ లేకుండా ప్రూఫ్స్ లేకుండా ఎవిడెన్సెస్ లేకుండా కూడా వీళ్ళేమో ఈరోజు అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన అయ్యన్న పాత్రి గారి విషయం చూడండి, నిర్భయ చట్టం ఏర్పాటు చేశారు, దిశ చట్టాన్ని ఏమో చేశారు. వీరు చేతకాని దద్దమ్మ వైఎస్పీ ప్రభుత్వం ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి దాన్ని సైడ్ ట్రాక్ పెట్టేందుకేమో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రొటెస్ట్ ఉందో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకేమో రాజ్యాంగంలో హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని కూడా ఈరోజు ఏమో ఆ రోజు ఎనర్జీ పాలన దగ్గరికి వెళ్ళి మేము నిరసన తెలియజేస్తే మా పైన ఏమో అనేక రకాల చట్టాలతో ఏమో కేసులు ఏర్పాటు చేశారన్నమాట. వీరు సత్తా లేదు కొరియన్ కంపెనీ వారి మీద ఒక కేసు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారన్నమాట. నిన్న ఫార్మాసిటికల్లోనేమో ఇష్యూ జరిగితే ఇద్దరు చనిపోతే మా బండారు సత్యనారాయణ గారు ఏమో ఒక బీసీ లీడర్ ఏమో మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కూడా అతనికి అక్కడికి వెళ్తే అతన్ని ఏమో అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఆఖరికేమో ఆర్బర్ పోలీస్ స్టేషన్ తీసుకోలేదు. ఎక్కడ పరవాడ ఎక్కడ ఆర్బర్ పోలీస్ స్టేషన్, ఇది ఏమైనా సరే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు సుమారు 7 జిల్లాలు తిప్పి తీసుకుని వెళ్ళి సాయంత్రం అతన్ని ఏమో ఎస్బీ కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నమాట. ఆపరేషన్ అయి ఉంది, మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఈ నీడ్స్ రెస్ట్ అని చెప్పేసి చెప్పినా కానీ పట్టించుకోకుండా అతన్ని ఏమో అరెస్ట్ చేయడమే కాకుండా 2 మళ్ళీ ఆపరేషన్స్ పడేలాగా ఈరోజు చేశారన్నమాట. వీల్ చైర్ మీద తరలించారు, సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఒక ఆర్డర్ ఇచ్చిందన్నమాట.
सुप्रीम कोर्ट डायरेक्शन कोविड रोजुलोनी टू प्रिवेंट कंजेशन इन द जेल्स जेल्स लो कंजेशन उन्नादी ఎక్కువగా జనం ఉండకుండా ఉండడం కోసం చెప్పేసి కన్విక్టెడ్ అలాగే అండర్ ట్రయల్ డిటైనీస్ ని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమో ఆర్డర్ ఇచ్చిందన్నమాట. ఏదైతే ఈ కోవిడ్ కరోనా వైరస్ ని ఎక్కువగా చేయకట్టు ఉండేది. అలాంటిది వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఏమో ఆ కోవిడ్ రోజుల్లోనే మా తెలుగుదేశం లీడర్స్ అందరినీ కూడా జైలు పంపించాలని చెప్పేసి ఒక కంకణం కట్టిన మాదిరిగా ముఖ్యంగా బీసీ లీడర్స్ మీద మేము ఒక పులులు విరిచిపడిన మాదిరిగా పడి లీడర్స్ అందరినీ కూడా జైలు పంపించాలని ట్రై చేస్తా ఉన్నారన్నమాట. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వీరి చేతుల్లో తీసుకున్నారు. ప్రతి ఇన్స్టిట్యూట్స్ ని ఎస్టేట్స్ ని భ్రష్టాచార చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక అనార్కిస్ట్ గా డిక్లేర్ చేసుకొని అతనికి అతనే ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్ డెవలప్ చేస్తున్నారని చెప్పేసి మేమేమో తెలియజేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కేసెస్ పెట్టడం, భయపడకపోతేనేమో జైలు పంపించడం, లేదనుకుంటే పార్టీలు ఫిరాయించడం, ఈ రకమైన చర్యలు మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేనేమో హెచ్చరిస్తా ఉన్నానన్నమాట. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.